ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఎటువంటి కీలక నిర్ణయం తీసుకున్నా సరే సంచలనంగానే ఉంటుంది ఇప్పుడు మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఏం చేయబోతున్నారు అనేది ఒక ప్రశ్న అయితే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందో మూడు రాజధానుల ఏర్పాటు అంశం పూర్తిగా ఎక్కడ రాజధాని ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని చెప్పి హై కోర్టుకి ఎప్పుడైతే అఫిడవెట్ సమర్పించిందో కేంద్రం ఈ నేపథ్యంలోనే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనేది అర్థం అయితే దీని మీద ఇమీడియట్గా మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమం మొదలు పెట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఒక లేఖ రాశారు దీనికి సంబంధించి ఈ లేఖలో ప్రధాని కార్యాలయ సంయుక్త కార్యదర్శి శేషాద్రికి ఈ లేఖ కూడా అందింది అనేది అయితే ఇందులో ప్రధానంగా ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కలవబోతున్నారు అంటే దానికి సంబంధించిన అపాయింట్మెంట్ కోరుతూ ఈ లేఖ రాశారు అనేది దాంతోపాటు ఈ ముప్పై లక్షల ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించి ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ అదే నేపథ్యంలో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం కూడా ఆగస్టు పదహారవ తేదీన నిర్వహించబోతున్నారు అనేది ఒకసారి అంటే ఈ లోపలనే వీలైతే అపాయింట్మెంట్ దొరికితే గనక ప్రధాని నరేంద్ర మోడీ గారిని విశాఖకు ఆహ్వానించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది అయితే ఈ లేఖ మీద సానుకూల స్పందన వచ్చింది పిఎంఓ కార్యాలయం నుంచి అనేది కూడా ఒక ప్రచారం మోడీ కూడా త్వరలోనే అపాయింట్మెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా ఆయన్ని కలిసి నేరుగా ఆయన్ని ఇన్వైట్ చేసి ఆహ్వానించి ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పదహారవ తేదీన ఆగస్టు పదహారవ తేదీన మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి అలాగే విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం అంటే ఆగస్ట్ పదిహేనవ తేదీ ఎలాగో స్వాతంత్ర దినోత్సవం కాబట్టి అప్పుడు ప్రధానమంత్రి గారి షెడ్యూల్ అంతా బిజీగా ఉంటుంది కాబట్టి పదహారవ తేదీన ఆయన్ని ఆహ్వానించే ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒకవేళ అప్పుడు సాధ్యం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానితో నేరుగా చర్చించిన తర్వాత ఇంకో తేదీని ప్రకటించే అవకాశం ఉంది అనేది మొత్తం మీద ఆగస్టు పదహారున తాను తలపెట్టిన కార్యక్రమాన్ని లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేరుకోవాలి అనేది తర్వాత నుంచి ఇంకా చాలా మంచి రోజులు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి ఈ కీలక నిర్ణయాలు రెండు అమలైపోతాయి అంటే ముప్పై లక్షల పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ అలాగే మూడు రాజధానుల ఏర్పాటు అనేది అయిపోతే ఆంధ్రప్రదేశ్ ఆగస్టు పదహారవ తేదీ తర్వాత నుంచి చాలా వేగవంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అనేది కూడా దానికి సంబంధించిన అభివృద్ధి డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా లేఖలో పొందుపరిచారు నేరుగా కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారని మరి మోడీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఆయన పదహారో తారీఖున ఖచ్చితంగా వస్తారా వస్తారనైతే ఆశిస్తున్నారు వైసీపీ నేతలు ఈ లోపల అపాయింట్మెంట్ జరుగుతుందా ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఒకటి రెండు రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది చూద్దాం ఏం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి